సమావేశంలో కథకులు చాలా మంది దూర ప్రాంతాల నుంచి రాలేకపోయినట్లు ఇందులో ఉన్న కథకులు వాతావరణం ఎక్కువ తెలంగాణలో చాలా ఆత్మాభిమానాలు గ్రూపులు పోరాట పంథాలు వేరు వేరు కాబట్టి కూడా ఒక సంస్థ సభ పెడితే వేరే సంస్థ వాళ్ళు రకరకాల ఫీలింగ్స్ పైన వచ్చి రాకపోయే వాతావరణం కూడా ఒకటి మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నాం. అయినప్పటికీ ఇట్లాంటి ఒక తెలంగాణ సమావేశానికి వచ్చి అట్లాంటి కొత్త విషయాలను కూడా అర్థం చేసుకోవడంలో భాగమైనట్టుగా మనము కొంతమంది అందర కథా ప్రేమికుల్ని మనం చూస్తున్నాం. ఈ సభకి వేదగిరి రాంబాబు గారు వచ్చారు, కుపిల్ పద్మ గారు వచ్చారు, ఇంకా కొంతమంది మిత్రులు ఈ సభకు రావడం సంతోషం. అట్లాగే ఇప్పుడు ఈ కథకులు ఎవరైతే ఉన్నారో తమ స్పందన తెలియజేయాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు వచ్చి ఒకటి రెండు నిమిషాల్లో తమ ఫీలింగ్స్ని పంచుకుంటే, అంటే ఇది కేవలం ఇట్లా ఆవిష్కరింప చేసుకుని వెళ్ళిపోయే సభగా కాకుండా ఆ కథకుల్ని తమ ఫీలింగ్స్ పంచుకునే అంటే తక్కువలో పంచుకునేటట్టు చేయాలని అనుకున్నాం మేము. ఇప్పుడు ఇందాక సంగీత ఒక కథ చెప్పాడు కందుకూరు రమేష్ బాబు గారు. ఇది ఆ పాత్ర భర్త మళ్ళీ పక్షవాతంతో ఉంది అని అంటే అతను వాళ్ళు మళ్ళీ తీసుకోవడానికి వస్తే ఉమ్మడి ఇచ్చేసి మీరు వైద్యం చేయించుకొని మీరు వెళ్ళొచ్చు, నేను ట్యూషన్ చెప్తున్న టైం ఏంటని చెప్పేసి డైరెక్ట్గా చెప్తుంది ఆ పాత్ర. ఆమె ఆ కథ రాసిన కే కవిత గారు వచ్చి రెండు నిమిషాలు తన ఫీలింగ్స్ని పంచుకోవాలని చెప్పి అంటూ చెప్తున్నాం. కే కవిత గారు చప్పట్లో తను అనుమానించాలి ఉన్న మీరు ముప్పై మంది ఉంటే